అందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ తెలివైన దుప్పి ఇది ఒక జాతక కథ బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం ఒక వేటగాడు ఇదంతా గమనించాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు దానికి ఒక ఉచ్చు అల్లాడు చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు దుప్పి గుచ్చిలో పడిపోతుంది ఇది వాడి ఆలోచన దుప్పి రానే వచ్చింది కానీ దూరంగా ఆగింది పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది ఒకవైపు పండు తినాలని అనిపిస్తున్నది కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది వేటగాడు దుప్పిని చూశాడు అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు వాడికి తొందర దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ కానీ దుప్పి చాలా తెలివైంది చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా ఏదో తెరకాసు ఉందని అర్థమైంది చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది కానీ చూడనట్లే చెట్టుతో అన్నది చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ పోబోయింది వేటకాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది గట్టిగా అరిచాడు ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేది లేదు వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది ఉంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్